మా అరుపులన్నీ కూడా పేదవాళ్ళ అరుపులుగా తయారైపోయి ఒక రాజకీయ పార్టీగా 22 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ, ముఠాలను అణిచివేసిన పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, ఎవరైతే రౌడీలు గూండాలు సంఘ విద్రోహ శక్తుల పట్ల గుండెల్లో నిద్రపోయిన పార్టీ ఈరోజు ఇలాంటి ఫేస్ చేస్తున్నామంటే సమాధానం చెప్పమంటున్నా. ఎన్నికల కమిషన్ మీ అధ్వర్యంలో పోలీసులు పనిచేస్తున్నారా? లేకుంటే ఆ డీజీపీ ఉన్నాడు కదా, ఆయన పెద్ద గొప్పలుగా మాట్లాడతాడు 24 గంటలు, ఆయన అధ్వర్యంలో పనిచేస్తున్నారా? ఆయన పైన ఇంకొక నాయకుడు ఉన్నాడు, పెద్ద సలహాదారుడు సజ్జల. గుర్తుపెట్టుకో, ఎక్కడున్నా తప్పించుకోలేరు మీరంతా. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే, తప్పుడు పనులు చేసిన వాడంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు, ప్రజల దోషులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యు ఆన్సర్ దిస్. ఎన్నికల కమిషన్ కూడా ఇది చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. మా బాధ, మా ఆవేదన, ఏదో మేము బాధపడుతున్నాం, ఇది వాళ్ళ కర్మలే, మేము చేసి ఇంతే అనే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషన్ కాదు, ఈరోజు నేను అడుగుతున్నాను, కోర్టులో కూడా వెళ్ళి ఇతని మీద నిబంధనలు పెట్టారు, కోర్టులో కూడా ఇది చేశారు. ఇప్పుడు మళ్ళా పోతే ఎన్నికల కమిషన్ తిట్టద్దండి, ఎన్నికల సుజావుగా జరగాలి, మీరు ఎన్నికల నిబంధనకు పాటుపడాలని చెప్పి చెప్పారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు మేము వేస్తున్నాం కేసు వేస్తున్నాం, అప్పుడు తెలుస్తుంది. ఇదే మంత్రి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరించిన మంత్రి, బ్లాక్ లిస్టులో పెడతామన్న మంత్రి, నీ నియోజకవర్గంలో 2, 3 తప్ప ఫోర్సబుల్ యునానమస్గా అయినటి ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలు. ఇంకొక పక్కన ఏవైతే రిజెక్షన్స్, నామినేషన్స్ రిజెక్ట్ చేయగలిగారంటే ఆ విషయం మేము కోర్టులో అడుగుతున్నాం, ఫైల్ చేసాం. ఏమని, మీరు అవన్నీ తెప్పించండి, ఒక రివ్యూ చేయండి, మేము చెప్పింది వాస్తవం కాకపోతే మీరేం చెప్పినా మాకేం బాధ లేదు, మేము చెప్పింది వాస్తవం అయితే ఈ మంత్రి మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా? ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా కూడా ఉండడానికి, ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందా? తేల్చాల్సిన బాధ్యత కోర్టు పైన ఉంది. అన్నీ ఒకటే వేస్తాం, విడివిడిగా కూడా వేస్తాం, వదిలిపెట్టాం. ఏంటండి ఇంత ప్రజా, ఇవి ఎంత మనం మాచర్లో కూడా, ఏంటి ఈ రౌడీయిజం, ఏంటి ఈ గుండాయిజం, ఏంటి ఈ దాడులు, ఏంటి? అదే తెలుగుదేశం పార్టీ చేసినట్టు మీరు ఉండేవాళ్ళ, మీ పులివెందల్లో కూడా ఏం తమాషాట్లు అనుకుంటున్నారు మీరు? తప్పు కదండి ఇవన్నీ. ఒక పక్క పోలీసులకు భయపడి పనిచేయాలి, ఒక పక్క ఎస్ఐలకు భయపడి పనిచేయాలి, ఒక పక్క వీళ్ళు ఎక్కడికి ప్రజల దగ్గర పోయామండి మేము? పోలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వస్తే కేసు, మా వాళ్ళు ప్రచారానికి వస్తే కేసు, అవతల వాళ్ళు వస్తే మాత్రం రాజమార్గాన వాళ్ళకు వీళ్ళు పోయి తీసుకుపోయి ఇది చేయడం. ఎక్కడ ప్రజలు తిరగబడి ఇక్కడ చొక్కాలు చెప్తారని భయం, పెరిగితనం చూద్దాం. ఈరోజు రేపు తెలిసిపోతుంది కదా మీరు అంతా, ఇప్పటికే చూశారు ఫేస్ వన్లో.